ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట రోటరీ క్లబ్ వారు స్థానిక అలవల రోటరీ ఐ హాస్పిటల్ పైన నూతనంగా నిర్మించిన పాల్ హారీస్ రోటరీ కమ్యూనిటీ హాల్ను శుక్రవారం ప్రారంభించారు. శ్రీ చంగాళమ్మ ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి చేతుల మీదుగా ఈ హాలును ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు ఆరణి విజయభాస్కర్ రెడ్డి, కార్యదర్శి దువ్వూరు సుబ్రహ్మణ్యం రెడ్డి సారథ్యంలో జరిగిన ఈ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు కామిరెడ్డి ఆదిశేషారెడ్డి, తిరుమూరు సుధాకర్ రెడ్డి, వేనాటి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రోటరీ క్లబ్ నిర్వహణ జరుగుతుంది. ఈ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సంస్థ ఏర్పడినప్పటి నుంచి అనేక బ్రాంచ్లు ఏర్పాటు చేసి ప్రతి చిన్న పల్లెలో పట్టణాల్లో కూడా ఈ రోటరీ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా హెల్త్ విషయంలో ఈ సంస్థ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. ఇలాంటి సంస్థ వారు ఏర్పాటు చేసిన ఈ హాల్ నిర్మాణంలో నా వంతు దీంట్లో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకా జేఈఈ మెయిన్స్ 2023 పరీక్షల్లో నెల్లూరు నారాయణ విద్యార్థుల ప్రపంచనం. అఖిల భారత స్థాయిలో రెండు విడతల్లో జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో ఎన్టీఏ విడుదల చేసిన ప్రొవిజనల్ కీ ప్రకారం 300 మార్కులకు గాను 300 మార్కులు సాధించిన నెల్లూరు బ్రాంచ్ కు చెందిన విద్యార్థి కురుమల్లి లోహితాదిత్య సాయి, అలాగే సాయి ప్రణీత్ 280 మార్కులు, మేఘనారెడ్డి 280 మార్కులు సాధించారు. ఇండియాలో 300కి 300 మార్కులు సాధించిన నలుగురు విద్యార్థుల్లో నారాయణ విద్యార్థి ఒకరు కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రతిభ సాధించిన ఏకైక విద్యార్థి లోహితాదిత్య సాయి. ఈ విద్యార్థులు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు నెల్లూరు నారాయణ సీఓ స్కూల్ నందు శిక్షణ పొంది, తరువాత ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు నారాయణ బ్రహ్మదేవం సీఓ క్యాంపస్ నందు శిక్షణ పొందారు. ఈ ఘనత సాధించిన విద్యార్థికి నెల్లూరు ప్రజల తరపున నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం శుభాకాంక్షలు.